ఐదు టీ20ల సిరీస్ లో వరుసగా రెండు ఓటములు నమోదు చేసిన తర్వాత భారత జట్టు మూడో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుంది. వరుసగా విఫలమవుతున్న బౌలర్లు ఈ మ్యాచ్లో చెలరేగారు. ముఖ్యంగా స్పిన్ బౌలర్ చాహల్ కీలక సమయంలో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీసుకుని వచ్చాడు. ఈ విజయంతో భారత జట్టు ఐదు టీ20 సిరీస్ లో గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఎట్టకేలకు భారత జట్టు సిరీస్ లో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేయడంతో అభిమానుల్లో ఆనంద కోలాహలం మొదలైంది. ఈ సందర్భంగా టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కెప్టెన్ గా మొదటి మ్యాచ్ గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ లో మా బ్యాట్స్మెన్లతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ప్రణాళికను అమలు చేయడంలో వారు విజయవంతమయ్యారు. వాస్తవానికి మేము 15 పరుగులు వెనుకబడి ఉన్నాం, కానీ రెండో ఇన్నింగ్స్ లో ఆ విషయాన్ని మా ఆలోచనలోకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాం. మా బౌలర్లు ఈ మ్యాచ్ లో ప్రత్యేకించి చక్కగా రాణించారు. భారత గడ్డ మీద స్పిన్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వారు గనక పూర్తి ఏకాగ్రతతో మ్యాచ్ లో ఆడితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. ఒత్తిడిని అధిగమించడానికి వారికి ఉన్న ఏకైక మార్గం కూడా ఇదే. ఒక ఇన్నింగ్స్ అద్భుతంగా మొదలైనప్పుడు మధ్యలో వచ్చే బ్యాట్స్మెన్ కు అప్పుడప్పుడు దూకుడుగా ఆడడం సాధ్యపడదు. ఈ మ్యాచ్ లో మేము కొంచెం ఎక్కువగా వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్ గెలిచినా కూడా మా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మ్యాచ్లలో ఈ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. నాలుగవ టీ20 మ్యాచ్ లో ఇంతకన్నా ఎక్కువ వ్యత్యాసంతో భారీ విజయాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తాం. వైజాగ్ లో టీమిండియాకు 90% పైగా విజయాలు ఉన్నాయి. అందుకే మ్యాచ్ కు ముందే ఇక్కడ విజయం సాధిస్తాము అని నాకు అనిపించింది అని పంత్ అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.